నమశివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీరామదూత స్వామినే నమః. అవధూతల యొక్క అవధూతలు ఏ విధంగా విష్ణుదేవుని దశమ కళయో, అంటే విష్ణుదేవుని 16 కళలు ఉన్నట్లయితే, కళ అంటే ఒక పదార్థము యొక్క, ఒక దివ్య కాంతిపుంజము యొక్క, ఒక మహాజ్యోతిశ్చక్రము యొక్క 16వ భాగానికి కళ అని వ్యవహారం. ఇక్కడ విష్ణుదేవుని 16 కళల్లో 10వ కళ అవతారంగా అవధూతలు జన్మిస్తున్నారు. అంటే అవధూతలందరూ విష్ణువంశ సంభూతులు. సిద్ధమండలిలో వీరు కొన్ని నిర్ణయాలు తీసుకుని దివ్యక్షేత్రాలలో సిద్ధమండలుల యొక్క గోష్ఠీ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గోష్ఠీ కార్యక్రమాలలో ఆయా నిర్ణయాలు కొన్ని విశిష్టమైనవి చేసుకోవటం జరుగుతుంది. లోకస్థితి ఎలా ఉన్నది, ధర్మ రక్షణ ఎలా ఉన్నది, అధర్మ విజృంభణం ఎలా ఉన్నది, ఇటువంటి సందర్భాలలో ధర్మ సంరక్షణ కోసం, అధర్మ నాశనం కోసం ఆయా భగవత్స్వరూపులైన వారు, ఈ అవధూతలు, వారి వారి కర్తవ్యాలు ఏమిటో నిర్ణయించుకుంటూ ఉంటారు. అట్లాంటి గోష్ఠీ కార్యక్రమాలలో తీసుకున్న నిర్ణయానుసారంగానే వారు ఆయా ప్రాంతాలకి రావడం జరుగుతుంది. ఏ ప్రాంతాలలో విశిష్టత ఉంటుందో, ఏ ప్రాంతాలలో వారు ప్రధానమైనటువంటి స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి లోకాన్ని సంరక్షించే కార్యక్రమం చేయవలసి ఉంటుందో నిర్ణయం చేసుకుంటారు. అట్లాంటి సందర్భాలలో చేవూరు స్వామివారి దృష్టికి వచ్చింది. చేవూరు చాలా పవిత్ర క్షేత్రం, పుణ్యభూమి అని వారు దర్శించారు. భగవాన్ శ్రీరామదూత స్వామివారి యొక్క దర్శనంలో చేవూరుకి ఒక విశిష్టత ఉన్నట్టుగా అర్థమైంది. అక్కడ అగస్త్యుడు, భృగువు మొదలైన వారు, సిద్ధమండల గోష్ఠీ కార్యక్రమాలలో తీసుకున్న నిర్ణయానుసారమే శిర్ది సాయినాథుడు, పుట్టపర్తి సాయిబాబా, వేణుదత్తాత్రేయ స్వామి మొగలిచెర్ల, మెహర్ బాబా, మిలారేప, తాజుద్దీన్ బాబా, ఇంకా శివటం అమ్మ, మాల పిచ్చమ్మ, జిల్లేళ్ళమూడమ్మ ఇత్యాదిగా మహాసిద్ధపురుషులు వారి వారి భూమికలను ధర్మ సంరక్షణార్థం నిర్వహించడానికి ఈ భూమికి దిగి వస్తారు. వారు వచ్చి ఆయా ఉపాధుల్ని ఆధారంగా చేసుకుని ఆయా క్షేత్రాలలో వారి వారి పాత్రలు నిర్వహిస్తూ ప్రధానంగా దైవీయమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఆశ్రయించిన వారిని, సాధుపురుషుల్ని, ఉత్తములైన వారిని దైవీయమైన మార్గంలోకి మళ్ళిస్తూ అద్భుతమైనటువంటి అనుగ్రహ పరంపరతో వాళ్ళని అనుగ్రహిస్తూ తద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ అవధూతలు పనిచేస్తూ ఉంటారు. మనకి కొంత అనుభవంలో ఉన్నది అవధూతల చరిత్రలోని సామ్యాన్ని గ్రహిస్తే ఈ విషయం బాగా బోధపడుతుంది. మనలో ఉన్న అంతఃచైతన్యాన్ని జాగృతపరచటమే వారి ప్రధాన కర్తవ్యం. మన దైవీయమైన మార్గంలోకి తీసుకువెళ్ళటమే వారి ప్రధానమైన లక్ష్యంగా మనకి అవగాహన అవుతుంది.
జీవితం మీద తత్వంతో అవగాహన ఏర్పరిచి మన్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్ళటమే వారి లక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వందేహం సతతం శుభాంక ఫలదం చేవూరువాసం ప్రభుం కళ్యాణాత్మక హాసభాస నిరతం కౌసేయ వేషస్థిరం శ్యామాంగేన విభాసమాన మనిషం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వ రుచిరం శ్రీగానలోలం భజే. పరమగురువు శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి స్మరణ చేసుకుందాం. భస్మాలంకృత దేహ భాగ విలసత్ పద్మాసనస్థం భజే కాంతి స్ఫౌట్య విశేషలోచన మునిం కారుణ్య రత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీ వేణుదత్తం శివం. అమ్మవారు శ్రీ సువర్ణ దత్తలక్ష్మి అమ్మవారి గురించిన స్మరణ. శ్రీ వేణుదత్త దర్శితాం అనఘాం ఆర్తి భంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం సువర్ణలక్ష్మీం ఆశ్రయే. చేవూరు నిలయా శ్రీదత్త విభో దీన పోషణ దేవ పూజిత సజ్జన వందిత సాధు సేవిత జగన్నేతవు విశ్వవిధాతవు రామదూత స్వామి అంతయు నీవే అంతర్యామి. అవధూతలు సూక్ష్మ శరీర దృష్ట్యా ఎంత దివ్య తత్వాలకు చెందినవారో ఆ మహిమాన్వితమైన తత్వాలో వారు దివి నుండి భూమికి దిగి వచ్చి ఒక ఉపాధిని ఏర్పాటు చేసుకుని లోకాల్లో ధర్మ సంగ్రహార్థం ధర్మ సంరక్షణార్థం వారు కృషి చేయవలసిన సమయంలో వారి భౌతిక శరీరాలు కూడా తదనుగుణంగానే ఉంటాయి. అంటే ఆయా శరీరములు సాధారణమైనటువంటి మన అందరి ఉపాధుల వంటివి కాక కొన్ని ప్రత్యేకమైనటువంటి దివ్యాణువులతో సిద్ధపరచబడి ఉంటాయి. దైవం మానుష రూపేణ అన్నట్లు దైవం తనంత తానుగా దిగి రాలేదు, దానికి ఒక ఉపాధి ఒక ఆశ్రయం ఒక శరీరం ఒక ఆధారం కావాలి. ఎన్నో జన్మల తపోబలం పుణ్య విశేషం కారణాలుగా ఆయా శరీరాలు ప్రత్యేకమైన మహామహిమ కలిగినవిగా ఉంటాయి. కాబట్టి స్థూల దృష్ట్యా చూస్తే అది మానవ శరీరం అయినప్పటికీ కూడా సాధారణ పాంచభౌతిక శరీరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా దాని యొక్క శరీర నిర్మాణంలోనే ప్రత్యేక లక్షణాలు కొన్ని ఉంటాయి, దివ్యాణువులతో కూడి ఉంటాయి, భగవత్ చైతన్యంతో కూడి ఉంటాయి. కాబట్టి ఏ విధంగా అయితే వారి చూపుల్లో ఆ మనోహరత్వం తర్వాత ఆ శీతలత్వం ఆ దయ ప్రేమ ఇవన్నీ కూడా వారి కరుణ అనుకంప ఇవన్నీ కూడా వారి శరీరంలో ప్రత్యంగంలోనూ మనకి అర్థమవుతూ స్ఫురిస్తూ ఉంటుంది. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారిని
చూచిన ప్రతి ఒక్కరూ కూడా వారు మనతో కొన్ని యుగముల పరిచయం ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు అన్నటువంటి గొప్ప అదృష్టం, ఒక గొప్ప భావన మనకు కలుగుతుంటుంది. వాల్మీకి రామాయణంలో రాముల వారి గురించి స్మితపూర్వ భాషణ అని చెప్పినట్టుగా భగవాన్ శ్రీ రామదూత స్వామివారు నిరంతరము స్మేరముఖులై స్మితముఖులై ఆయన ఆశ్రయించిన వారు, వారు ఎప్పుడూ తెలియని వారైనా కొత్తవారైనా వారితో మాట్లాడే విధానం మనకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. భగవత్ చైతన్యంతో అణువణువు నుండి శరీరాకృతిని ధరించిందా అన్నట్లుగా మనకు చూడగానే అర్థమవుతూ ఉంటుంది. అందువలన ఆ దివ్యమూర్తిని చూడగానే ఎటువంటి వారికైనా పాదాక్రాంతులై, వారికి పాదాక్రాంతులయ్యేటట్టుగా ఉంటుంది. దానికి కారణం వారి ఉపాధి సాధారణ మానవుల ఉపాధి కంటే మించింది, భిన్నమైంది, విశిష్టమైంది, వరిష్టమైంది. వారి శరీరాలు దేవతా నిలయాలు కాకపోయినట్లయితే వచ్చిన వారు ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఎటువంటి భేదభావం లేకుండగా అందరినీ ఆయన అక్కును చేర్చుకునే అటువంటి అనుకంప, ఆ ప్రేమభావం మనకి అంత స్పష్టంగా అవగాహనలోకి రాదు. వారి దివ్యత్వం వారి శరీరాకృతిలో, శరీరంలోనే మనకి అనుభవ వేద్యం అవుతూ ఉంటుంది. భగవాన్ శ్రీ రామదూత స్వామివారి ప్రధాన ఆశ్రమం చేవూరు. అంటే వాస్తవంగా కావలి పట్టణానికి ఒక 10-11 కిలోమీటర్ల దూరంలో ఒంగోలు వైపుగా ప్రధానమైన జాతీయ రహదారి మీద ఒక 1.5 కిలోమీటర్ లోపలికి చేవూరు అనే గ్రామం ఉన్నది. దాన్ని దాటిన తర్వాత ఒంగోలు వైపే వస్తున్నప్పుడు ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో రోడ్డుకు ఆనుకునే చేవూరు ఆశ్రమం ఉంది. దాన్ని వేణుగోపాల నగరని, రామదూత స్వామివారి గురువుగారు అంటే మనకి పరమ గురువు వేణుదత్తాత్రేయ స్వామి పేరు మీదుగా వేణుగోపాల నగర్ అనే పేరుతో వ్యవహరింపబడుతూ ఒక ఆశ్రమ ప్రదేశం ఉన్నది. కొంచెం తక్కువగా 25 ఎకరాల ప్రదేశంలో ఉన్న ఆ భూమి దివ్యాతి దివ్యమైన భూమిగా స్వామివారి దర్శనం. ఏ విధంగా అంటే అక్కడ అగస్త్యుడు, భృగువు మొదలైన ప్రాచీన మహర్షులు తపస్సు చేసిన యోగ భూమిగా స్వామివారు దర్శించారు. అగస్త్యుడు లోపాముద్రా సహితుడై వింధ్యపర్వత మదాపహరణం అనే వ్యాధంతో ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వస్తున్నప్పుడు వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణిచిన తర్వాత లోకంలో ధర్మాన్ని, శాంతిని నెలకొన్న తర్వాత ఆయన దక్షిణ ప్రాంతానికి వస్తూ ఆంధ్రదేశం, ముఖ్యంగా తమిళదేశం ఇత్యాది కొన్ని ప్రదేశాలలో ఆయన గొప్పగా శివాలయాలు నిర్మించారు. ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో శిథిలమైన ఆలయాలలో అగస్త్య క్షేత్రంగా వ్యవహారంలో ఉన్నాయి. అవన్నీ చాలా చోట్ల ఇవన్నీ కూడా అగస్త్య ప్రతిష్ఠితాలు అని చెప్పుకోబడుతున్న శివాలయాలు ప్రధానంగా చాలా కనిపిస్తున్నాయి. అటువంటి వాటిని కొన్ని స్వామివారు కాశీనాయన గారు అనే ఒక అద్భుతమైన ఒక మహా అవధూత యొక్క సహకారంతో పునః ప్రతిష్ఠించడం జరిగింది. అది మనం మళ్ళీ తర్వాత
ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. వాటిని కొన్ని సందర్భాల్లో శివబిలాలుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏ క్షేత్రములైతే అగస్త్యుడి చేత పునః ప్రతిష్ఠింపబడ్డాయో, పునః సంస్థాపింపబడ్డాయో అటువంటి వాటిని శివబిలాలుగా చెప్పుకోవటం జరుగుతున్నది. ఆ శివబిలాలన్నిటికీ కూడా అధిపతి భగవాన్ రామదూత స్వామివారు కావటం మనందరికీ చాలా ప్రత్యేకంగా ఆనందం కలిగించే అంశం. కాబట్టి ఇక్కడ ఈ క్షేత్రంలో వచ్చినటువంటి రామదూత స్వామివారు, భగవాన్ రామదూత స్వామివారు, అవధూత చక్రవర్తి, అవధూత పథ నిర్దేశకుడుగా ఉన్నటువంటి రామదూత స్వామివారు దత్త పరంపరలో వచ్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక అవతార అవతారం. అందువల్ల ఆయన దీనపోషణ దేవపూజిత అక్కడ చేవూరు ఆశ్రమంలో ఒక అనాథాశ్రమం నడుపుతున్నారు స్వామివారు. లౌకికంగా కూడా వారు చేస్తున్న సేవ గురించి చెప్పుకోవడం చాలా అవసరం. దాదాపు 125 మంది పైగా ఉన్నటువంటి అనాథ పిల్లల్ని చేరదీసి వారికి విద్యావసతి, తర్వాత అవసరమైన సందర్భాల్లో వైద్యం ఇస్తూ వారికి తిండి, గుడ్డ ఇటువంటి మౌలికమైన సదుపాయాలన్నీ కూడా కలిగిస్తూ వారికి విద్యాదానం చేస్తూ ఉన్నారు. అందువలన దీనపోషణ దేవపూజిత, ఎవరైతే దీనుల్ని పోషిస్తారో, ఆర్తుల్ని ఆదుకుంటారో, ఆశ్రయించిన వారిని లాలిస్తారో అటువంటి వారు తప్పకుండా దేవవంద్యులు, దేవపూజితులే అవుతారు. భగవాన్ శ్రీ రామదూత స్వామి ఆ విధంగా ధర్మ సంరక్షణ చేస్తూ దేవతా పూజ్యుడు అవుతున్నారు. సజ్జన వందిత సాధు సేవిత జగన్నేతవు విశ్వవిధాతవు. అందువల్ల స్వామివారు అవధూత కాబట్టి, అవధూత చక్రవర్తి కాబట్టి అనేక మంది సాధువులు, యోగులు స్వామివారిని అనేక రకాలుగా సేవిస్తూ వారి వలన ప్రయోజనాన్ని, లబ్ధిని పొందుతున్నారు. కాబట్టి వారు జగన్నేత అని, విశ్వవిధాత అని కొనియాడటానికి ఎంతో అర్హులైన వారు. శ్రీరామదూతం సితపారిజాతం భజామి సతతం భవబంధమోచనం. స్వామివారు సంసార బంధం నుంచి విముక్తి కలిగిస్తారు. ఆయన ఆశ్రితులకు కల్పవృక్షం వంటి వారు. అటువంటి వారిని శ్రీరామదూత స్వామివారిని, అవధూత చక్రవర్తిని, అవధూత పథ నిర్దేశకుల్ని సతతం నిరంతరం భజామి, సేవిస్తున్నాను. స్వస్తి. సర్వమంత్రములిందు సారమై వెలిగెను, రామదూత నామము సకలార్థ సాధకము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను, రామదూత నామము సకలార్థ సాధకము. పావన గురునామము పరమధ కారకము, పావన గురునామము పరమధ కారకము. ఆశ్రిత సురభుజము అక్షయ గుణధామము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను,
రామదూత నామము సకలార్థ సాధకము సర్వమంత్రములిందు సారమై వెలిగెను. చింతామణీల జనులకు శ్రీ సిద్ధ సేవితము సర్వమంత్రములిందు సారమై వెలిగెను. చింతామణీల జనులకు శ్రీ సిద్ధ సేవితము మనలగాచు మంత్రము మహిని వెలసే మంత్రము మనలగాచు మంత్రము మహిని వెలసే మంత్రము తనివి తీర మనసున తపసును గొలిచిన మంత్రము సర్వమంత్రములిందు సారమై వెలిగెను. రామదూత నామము సకలార్థ సాధకము సర్వమంత్రములిందు సారమై వెలిగెను. అమరాదుల కమరిన అపురపు మంత్రము సరిగ సరిగ మరిగ మపగ మపదని గని సరి సని సని రని రబదని సా సర్వమంత్రములిందు సారమై వెలిగెను. అమరాదుల కమరిన అపురపు మంత్రము ఇరులు దరిని చేరి ముసిరిన వేళల ఇరులు దరిని చేరి ముసిరిన వేళల ఇడుములు ఒక్కట కూడి కలచిన వేళల ఇడుములు ఒక్కట కూడి కలచిన వేళల కరుణ తోడ కాచు కొరకు కలిగినటి మంత్రము సర్వమంత్రము విందు సారమై వెలిగెను. రామదూత నామము సకలార్థ సాధకము సర్వమంత్రము విందు సారమై వెలిగెను. సర్వమంత్రము విందు సారమై వెలిగెను. రామదూత నామము సకలార్థ సాధకము సర్వమంత్రము విందు సారమై వెలిగెను.
ఆరోగ్యవంతులై లక్ష్మి నివాసులై అఖండ తేజోవంతులై అష్టౌశ్వర్యవంతులై వర్ధిల్లెదరుగాక. శుభం. రామదూత విభునకు కామితార్థ ప్రభు.